అందరికీ నమస్కారం అండి. నా పేరు పొనిగా ఆనందయ్య. నేను ఆయుర్వేదం వనమూలికలతో కొన్ని వైద్యాలు చేస్తుంటాను. దీంట్లో ఈ కరోనాకు కూడా మందు చేయడం లాస్ట్ ఇయర్ జరిగింది. లాస్ట్ ఇయర్ కూడా తిరుపతిలో, మీ చిత్తూరు జిల్లా తిరుపతిలోనే ఎక్కువ మందికి బాగా చేయడం జరిగింది. ఈసారి ఫస్ట్ మా తిరుపతి వాళ్ళే వచ్చి నన్ను ప్రజెంట్ చేసి చేయించుకున్నారండి. మేము ఊర్లో నిర్మూలించాలని ఊర్లో మా కృష్ణాపట్నం గ్రామంలో మొదలు పెట్టడం జరిగింది. దాని తర్వాత కాలక్రమేణా ఇది రాష్ట్రం మొత్తం వ్యాపించింది. రాష్ట్రమే కాదు, ఈరోజు దేశం, ప్రపంచం కూడా ఎదురు చూస్తుంది. దీనికి భగవంతుడే నాకు అన్ని విధాలా సపోర్ట్ చేసి సహాయాలు అందించి ముందుకు తీసుకుపోతాడని ప్రతి ఆంధ్రప్రదేశ్లోని ప్రతి జిల్లాలోని కోవిడ్ పేషెంట్లందరికీ ఫ్రీగా ఉచితంగా ఇచ్చి ఒక కోవిడ్ పేషెంట్ లేకుండా చేయాలనే దృక్పథంతో ముందుకెళ్తున్నాను. మీరందరూ నా సహకరించినందుకు నాకు ధన్యవాదాలు. కే ఆర్డర్ ఇచ్చేసింది, ఐకి మాత్రం మీ వాళ్ళు గోరి వస్తే మీ దగ్గరికి మీరు ఇవ్వచ్చు అని చెప్పని పర్మిషన్ ఇచ్చినారు. అది పూర్తిగా ఇంకా రాలేదు, రేపు తొందరలోనే దానికి కూడా పర్మిషన్ వస్తుంది. ఇది ఇస్తాం ఇస్తాం. ప్రక్రియ డిస్ట్రిబ్యూషన్ పాజిటివ్ కేసులు అన్ని నిర్మూలించడం కూడా జరిగింది. 8000 ఆథరైజేషన్గా 8000 మంది కంప్లీట్ అవ్వడం జరిగింది. కొరవ జిల్లాలో కూడా ఎక్కడ ఏ జిల్లాకి ఆ జిల్లా డిస్ట్రిబ్యూషన్ కూడా జరుగుతుంది. ఎవరన్నా మా దృష్టికి వచ్చిన ఫోన్ చేసినా కూడా మేము ఆ జిల్లాలోనే ఎవరెవరి ద్వారా వాళ్ళకి అందజేసి పాజిటివ్ కేసులకి ఎవరికి ఎలాంటి ఇబ్బంది జరగకుండా చేసేదని మేము ప్రయత్నాలు చేస్తున్నాము. ఇంకా కూడా దాన్ని తీసుకొని ముందుకెళ్ళి అసలు పేషెంట్ల ప్రజెంట్ మేము చేసే ప్రక్రియలో ప్లాస్టిక్ వాడుతున్నామండి. ఆ ప్లాస్టిక్ అనేది ఎక్కువ రోజులు ఉండదు, దాని కాలక్రమేణా వేరే విధంగా తీసుకుపోతాము. అది తీసుకున్నప్పుడు ఇంకా కొంచెం ఎక్కువ రోజులు ఉండేదాన్ని కూడా ప్రయత్నం చేయాలి. అది ఒక 10 రోజుల దాకా ప్రాబ్లం లేదు ప్లాస్టిక్ది, తర్వాత ఇంకా దాన్ని 1-2 రోజుల దాకా ఇబ్బంది లేకుండా చేసేదని ప్రయత్నం చేస్తాను. అది మనం వాళ్ళ అది గవర్నమెంట్ చర్య తీసుకోవాలండి. ప్రాణహాని జరిగితే దానికి నేను బాధ్యత కాదు కదా. నా దగ్గర తీసుకొచ్చిన వాళ్ళు వాళ్ళు నా లోగన్ చేసుకొని వాళ్ళు స్టికన్ అయ్యి మీదిగో ఆనంద దగ్గర తెచ్చామని చెప్పి మా దగ్గర స్టేట్మెంట్ తీసుకునే పంచుతున్నారు. దానికి ప్రభుత్వమే బాధ్యత వహించాలి, కానీ నాకు సంబంధం లేదండి. ఎవరెవరో వచ్చి ఏదేదో సార్, అది ప్రజలు చేసే లోపం అండి. నేనైతే ఉచితంగా ఇస్తున్నా, ఈ రోజుకి 1 రూపాయి ఏడ ఆశించలా. కొంతమంది కార్పొరేటర్లు అయితేవి, కొంతమంది దాతలు అయితేవి, అయా మేము ఇదిగో ఇది ఇస్తాం మేము ఇది ఇస్తాం అని చెప్పిన వాళ్ళు ముందుకొచ్చి కొంత బ్యాంక్ ట్రస్ట్ కూడా పెట్టాము. ఆ ట్రస్ట్ ద్వారా వాళ్ళు అందజేయడం జరుగుతుంది. దాన్ని రొటేషన్ చేస్తూ ఉన్నాం తప్ప ఏడ 1 రూపాయికి ఈ రోజుటి వరకు 1 రూపాయికి అందిన పాపం బాగలేదు. వాళ్ళ దగ్గర కొండ ఉన్నారని అంటే అది ప్రజల లోపం కూడా ఉన్నట్టే. ఒకసారి వాడిన తర్వాత మళ్ళీ 10 రోజుల తర్వాత అవన్నీ ఏం కాదండి, 1-4 రోజుల దాకా ఏం సమస్యలు రావు సామాన్యంగా. వాళ్ళ బాడీలో ఏదైనా పాత లాంగ్ ఇది ఉండి లోపాలు వస్తే తప్ప దీనివల్ల 1-4 రోజుల వరకు సమస్యలు అయితే రావు. అంటే దీనికి నిదర్శనం ఏంటంటే, కృష్ణాపట్నంలో మా సొంత గ్రామంలో మేము శ్రీరామనవమి రోజు 21వ తేదీ మొదలుపెట్టాము. తర్వాత మాకు మా ఊర్లో వరకు కోవిడ్ పేషెంట్లు అనేది లేదు. మరలా మొన్న అంటే ఒక 5-6 రోజుల కిందట 10వ తేదీ అంటే వెనక ముందు ఒక 50 రోజుల తర్వాత సెకండ్ వేవ్ అంటే ఊర్లో ఎక్కడెక్కడి నుంచో మా గ్రామంలో సంచరిస్తున్నారు కాబట్టి గబక్కనాడే ఉన్నా వ్యాపిస్తుందేమో అనే దాంతో సెకండ్ వేవ్ కూడా వస్తుందేమో అనే దాంతో మళ్ళీ దీన్ని ప్రజలందరికీ పంపకం చేశాము. అది అందరు తీసుకున్నారు. మా ఊర్లో అయితే ఒక కోవిడ్ పేషెంట్ లేదు. అది అదేనండి, ఇప్పుడు ప్రభుత్వమే దానికి చర్యలు తీసుకోవాలా? నా ఫార్ములా వాళ్ళకి రాదు. ఇది నాకు దేవుడిచ్చిన గిఫ్ట్, అదేదో నేను చేస్తున్నాను. వాళ్ళు ఏదో చేసి విక్రయించేదానికి దానికి ప్రభుత్వం ఎవరు విక్రయించినా ప్రజలే తిరగబడి ఎందుకు చేస్తున్నారని చెప్పి అడిగితే వాళ్ళు చేయకుండా ఉంటారు. కొంతమందికి మోషన్స్ అవుతున్నాయి అంటున్నారు, కొంతమందికి ఏదో ఇబ్బంది జరుగుతుంది అంటున్నారు. దానికి ప్రజల లోపం, అది వేసుకోవచ్చు. అంటే ఎన్ని డోసులు వేసుకున్నా మీరు అది సర్టిఫికేట్ కోసం, అది గవర్నమెంట్ సర్టిఫికేట్ ఎక్కడ పోవాలంటే అవసరం కాబట్టి దాన్ని తప్పనిసరిగా వాడుకోవాలి. కొనకుండా కానీ ఫ్రీగా కావాలని కూర్చుంటే అంతది అమ్మేవాడిని కూడా పట్టుకొని వాళ్ళ అవసరాలకి అది మంచిదా చెడ్డదని ఆలోచించకుండా పోయి ఒక డ్రాపు 120,000 అమ్మాడంట ఒక అతను. 120,000 అది పూర్తి వివరాలు మాకు రాలేదు, 120,000 దాకా అమ్మారంట. ఆ విధంగా వాళ్ళు ఆతృత పడి
తీసుకోవడం, ఈ హాస్పిటల్లో చేరిన వ్యక్తులు భయపడి ఆ విధంగా తీసుకోవడం వల్ల వాళ్ళు వ్యాపారం చేయగలుగుతున్నారండి. అది మేము ఇచ్చేదైతే ఉచితంగానే ఇస్తున్నాం. ఈ రోజుకి రూపాయి ఏళ్ళ దాకా మేము ఏ జిల్లాకి మీరు నెల్లూరు రావాల్సిన పల్లె మీరు చిత్తూరు జిల్లాలో చేరి ఫోన్ చేస్తే మీ చిత్తూరులోనే మేము